హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇది వచ్చి కార్తీక పౌర్ణమి రోజు పూజ అనమాట. అంటే మనం 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, సో అది వర్షం ఎక్కువగా పడటం వల్ల బయట తులసమ్మ వారి దగ్గర నేను పూజ చేసుకోలేకపోయాను. ఎందుకంటే నైట్ డేలు అని లేకుండా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది కాబట్టి. అందుకని చెప్పి మాది వరండా చిన్నది కదా, సో అందుకని ఆ చిన్న వరండాలో తెచ్చి పెట్టుకొని అమ్మవారిని ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. అప్పుడైతే బయట వెళ్ళటానికి కూడా లేదు కాబట్టి పూలు కూడా ఎక్కువ దొరకలేదు. ఈ వర్షానికి బాగా తులసమ్మ వారి దగ్గర తేమ ఎక్కువైపోయి ఆకులన్నీ రాలిపోయాయి అనమాట ఎక్కువగా. సో అందుకని చెప్పి నేను చెట్టును తెచ్చి లోపల పెట్టుకున్నాను అమ్మవారిని. అండ్ అలాగే పూలు కూడా ఎక్కువ ఆ రోజు వాన పడుతుండటం వల్ల బయటకు కూడా వెళ్ళటానికి లేదు కాబట్టి ఉన్న పూలతోనే ఇలా సింపుల్గా చేసుకున్నాను. చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట. అందులోనూ పౌర్ణమి ఈసారి 18వ తేదీ 19 రెండు రోజులు వచ్చింది కాబట్టి 18 ఈవినింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదా 19 మార్నింగ్ 4:49 లోపల చేసుకునే వాళ్ళు కూడా చేసుకుని ఉంటారు. అయితే నేను శుక్రవారం రోజు మార్నింగ్ 4:49 లోపల ఈ పూజ అనేది చేసుకున్నాను. దీపాలు అయితే ఇలా సింపుల్గా వెలిగించుకున్నాను. దీపావళి రోజంతా ఇంట్లో దీపాలు పెట్టాలి అనుకున్నాను కానీ కుదరలేదు. అట్లీస్ట్ కార్తీక పౌర్ణమికైనా పెడదాము అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా కుదరలేదనమాట. అంటే బయటకు వెళ్ళటానికి లేదు, దీపాలు కొనుక్కు రావడానికి కూడా లేదు. సో అందుకని చెప్పి చిన్నగా మట్టి దీపాలు ఉంటాయి, ఆ మట్టి దీపాలు పెట్టి తర్వాత 365 ఒత్తులు వేసి వెలిగించుకున్నాను అనమాట ఇలా. అండ్ నైవేద్యం ఏదైనా చేయాలి అనుకున్నాను కానీ టైం సరిపోలేదు, అందులోనూ లేట్ అయిపోయింది, తొందరగా టైం అయిపోతుందని చెప్పి ఇలా చేసుకున్నాను పూజ. అండ్ అలాగే గడపకైతే ఇలా పూజ చేసుకున్నాను. అక్షయ పాప ఇట్లా అట్లా తిరిగినప్పుడు ఇది చెడిపోయింది అనమాట. అంటే నేను నైటే వేసి పెట్టుకున్నాను, మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు అది అలా తొక్కేసింది. అయితే పూజ అనేది ఇలా చేసుకున్నాను అనమాట. నైట్ కాదు, అలికి ముగ్గేసి పెట్టుకున్నాను, మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇది దేవుడి రూమ్లో దీపారాధన అనమాట. ముందుగా మనం దేవుడి రూమ్లో దీపారాధన చేసిన తర్వాతే పూజ చేసుకుంటాం కాబట్టి ఇక నేను కామాక్షి దీపం ఒక్కటి మాత్రమే వెలిగించుకున్నాను, మరి ఏ దీపాలు వెలిగించలేదన్నమాట. అండ్ అలాగే అమ్మవారికి గాజుల మాల అప్పటి నుంచి, అంటే ఇంతకుముందు వేసాను కదా దీసు దీపావళి అప్పుడు, అప్పటి నుంచి తీయలేదు, అలాగే ఉంది. సో అప్పటి నుంచి అలాగే పెట్టేస్తాను, ఇంక అమ్మవారికి ఎప్పటికీ అలాగే పెట్టేద్దామని చెప్పి. అండ్ దేవుడి రూమ్లో అయితే దీపారాధన అనేది నేను ఇలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాను. ఇంకొకసారికైనా బాగా గ్రాండ్గా చేసుకోవాలి అని అనుకుంటున్నాను, బట్ వర్షాలు లేకుండా మనకి ఎలాంటి ఇబ్బందులు అంట్లు లేకుండా ఉంటే కనుక తప్పకుండా బాగా చేసుకోవాలి. అండ్ అలాగే చాలామంది కార్తీకం సోమవారం నోములు కూడా నోచుకుంటూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకంతే చాలా బాగుంటుంది అనమాట. సో వీలైతే నోములు నోచుకునే వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేసుకుని చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇదండి వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.